కొండమీద నుంచి జారిపడ్డ సోనూకు పనిభూతం కనిపించి పనీ పని అని వెంటపడి సోనూ స్థలం రౌడీల దగ్గర్నుంచి ఎలా విడిపించి సోనూకు అప్పగించిందో ఇంతకుముందు కథలో మనం చూశాం. రౌడీల నుంచి తన స్థలం వెనక్కి తీసుకుని సోను ఇంటికి వచ్చేశాడు. ఇంట్లో సోఫాలో కూర్చుని నా జాగా నాకొచ్చింది, ఓ టెన్షన్ పోయింది. ఒరే సోను, నాకు పని చెప్పు. వామో, నీ అవ్వ నువ్వెక్కడ తగిలావు నాకు పని పని అని? ఇడిచిపెట్టవా నన్ను ఇంకా? నాకు పని చెప్పు, లేదంటే నిన్ను కరకరా నవలి మింగేస్తా. నన్ను మింగుతావా? నేనేమన్నా కోండా మేకనా మింగనీకి? నాకు పని చెప్పకపోతే నువ్వు ఎవరైనా సరే ఇడిచిపెట్టను. పని చెప్పు త్వరగా. ఏ ఆగాగు, నువ్వు తొందరపడకు, నేనైతే ఒక పని చెప్తా. ఏం చెప్పాలా? వారం 10 రోజుల నుంచి ఇడిచిన బట్టలన్నీ ఎట్లానే ఉన్నాయి. నువ్వు పోయి ఆ బట్టలన్నీ కూడా సరుపు సబ్బు పెట్టి మంచిగా ఉతుకు, సరేనా? సరే. ఏ సరే అండ్రు కాదు, ఆ బట్టలు నీ చేత్తోనే ఉతకాలి. సరే. ఇన్నింగనం ఉన్నాయా ఇనివి? పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళరాత్రికి చందమావకి ముళ్ళు పెట్టే మూఢలోకం, కొడి గట్టి. అయ్యో, బట్టలు కూడా అయిపోయింది, ఇంకా చెప్పు పని. ఇప్పుడే కదా నేను పని చెప్పింది, అప్పుడే ఓడగొట్టినావా? ఇంకా పని చెప్పు పని. బట్టలు ఉతికే చేతులు నొప్పేసి ఉంటాయి, జరసేపు అట్లా కూర్చో, పని చెప్తా గాని. నాకు పని కావాలి, పని పని. భూతం కోపానికి వాతావరణం అంతా మారిపోయింది. ఏ, నీ భూతం చేష్టలు మొదలు పెట్టినావా? పని చెప్పు. ఏ ఆగు చెప్తా చెప్పు. నాకు చిన్నప్పటి నుంచి లవ్ చెయ్యాలని, లవ్ చేసిన పిల్లని పెళ్లి చేసుకోవాలని మస్తు కోరిక ఉండేది. చేసావా మరి లవ్? ఓ మస్తు మందిని చేసినా, కానీ నన్నే ఒక్కరు కూడా లవ్ చేయలే. ఎందుకని చెప్తా? అయిను అవి నేను 10వ తరగతి చదువుతున్న రోజులు. లెటర్ అయితే బాగానే రాసినావు గాని ఆ అమ్మాయికి ఎట్లిస్తావరా? ఎట్లయింది, చేత్తోనే ఇస్తా. అట్లనా? ఆ పిల్ల కూడా చేత్తోనే చంప మీద గట్టిగా ఇస్తుంది. కొడుతుందంటావా? పళ్ళు రాలేలా కొడుతుంది. మరేం చేద్దారా? ఆ పిల్ల బుక్స్ ఆనే ఉన్నాయి, తీసిపోయి ఆ బుక్లో పెట్టు. ఆమె చూసి నువ్వు అంటే ఆమెకి కూడా ఇష్టమైతే రిప్లై ఇస్తుంది, లేదంటే లేదు. ఏమంటావు? మస్తుంది ఐడియా, అట్లా చేస్తా. సోను ఆ అమ్మాయి బుక్లో లవ్ లెటర్ పెట్టాడు. కాసేపటికే క్లాస్లోకి పిల్లలందరూ వచ్చారు, క్లాస్ టీచర్ కూడా వచ్చింది. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. నిన్న చెప్పిన హోంవర్క్ చేశారా? చేశాం టీచర్. ఒక్కొక్కరుగా తీసుకొచ్చి చూపించండి. ఎరా సోను, ఒకసారి ఇలా రారా. మేడం, ఏ లెటర్ మేడం? ఆ కాగితం తీసుకుని చూశాడు. చూసి షాక్ అయ్యాడు, అది సోను రాసిన లవ్ లెటర్. టీచర్ వైపు భయపడుతూ చూశాడు. బాలు అనే ఒక దొంగ ఉండేవాడు. చిన్న చిన్న దొంగతనాలు చేయడం వల్ల చాలాసార్లు జైలుకెళ్లాడు. అరే బాలు, రిలీజ్ అయిపోతున్నావా?
మళ్ళీ దొంగతనం చేసి దొరికి జైలుకొస్తే ఒత్తు. అలే బాబ్లు మియా, దాదా చాయ్ తాగు. అరే ఏంది బై చాయ్ తాగేది, ఇడ దమాక్ ఖరాబ్ అవుతుంది నాకు. అరే ఏంది కాక, గవి పోలీస్ బట్లేనా? హావు మియా, నా పని ఇదే కదా. జరా ఓ పాలి నాకు ఇయ్య రాదు, వేసుకొని చూస్తా. ఇగో తీసుకో. అయ్యో సార్ సార్, ఇది తీసుకుని చలానైతే ఇయ్యకురి ప్లీజ్. అరే వా, ఈ డ్రెస్ లేదో మాయున్నది రా బై. అరే మియా, డ్రెస్ జరా ఇచ్చిపో, అది పోలీస్ వాళ్ళది యూనిఫామ్ రా బై. బాయ్. బాలు అక్కడి నుండి బయలుదేరి ఒక చిన్న టీ టిఫిన్స్ అమ్మే హోటల్ దగ్గరకు వెళ్లాడు. రెండు గరం గరం చాయ్, నాలుగు సమోసా సార్ టేబుల్ కి. ఇదిగోండి సాబ్, పకోడీలు మస్త్ గరం గరం ఉన్నాయి, తినండి. సరే ఒక పని చేయి, 10 సమోసాలు కూడా పార్సల్ కట్టు. తర్వాత బాలు రోడ్డు పక్కన పళ్ళు అమ్ముకునే వాళ్ళ దగ్గరకు వెళ్లాడు. వెళ్లి ఇవన్నీ తీసేయండి అని చెప్పి వాళ్ళని భయపెట్టాడు. అరే చల్, అరే పెంటయ్య, బండి తీసుకెళ్ళి రోడ్ మధ్యలో పెట్టరాదు. సారీ సార్, క్షమించేసే, 5 కిలోల ఆపిల్ తీసుకొని పోరి. రేపటి సంధ్య 5 కిలోల మోసంబీబి రెడీ పెట్టు. అరే బాలు, నువ్వు తోపురా బై, ఈ యూనిఫామ్ వేసుకుంటే దేవుళ్ళ లెక్క చూస్తారన్నమాట. ఏ చోటు ఆగాగు, బండాపు. ఏమైంది సారు, హెల్మెట్ పెట్టుకునే ఉన్నా కదా. హెల్మెట్ పెట్టుకున్నావు కానీ లైసెన్స్ చూపి. ఇగో ఈడ్కాడ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, ఇప్పుడు ఏం చేయాలి? ఏ నీ ముంగట్టాయిలో గాలి తక్కువ ఉంది, తీ 2000 ఫైన్ కట్టు. అరే ఇదేంది సార్, గాలి తక్కువ ఉంటే కూడా చలాన్ కడతారా? ఈ యూనిఫామ్ గిన లేకపోతే నాకు ఓడి భయపడతాడు. రే కట్టప్ప పెద్ద కొడుక, ఆపా బండా. ఏం రా బిడ్డ, కండలు గిండాలు మస్తు పెంచినావు, ఏం సంగతి? రోజు చికెన్ బిర్యానీ తింటున్నావా ఏంది? ఆహా, నువ్వు పోలీసునివా? అయితే ఐడి చూపి. ఏం రా బిడ్డ, నేను ఐడి చూపియాలరా నీకు? బిడ్డ చాలా దినాల నుంచి చూస్తున్నాను నిన్ను, మస్తు కంప్లైంట్లున్నాయి నీ మీద. అవు సారు, రోజు పుకట్లో పళ్ళు తింటుండు, మస్తు పరేషాన్ చేస్తుండు సారు. ఇప్పుడు ఈ జైల్లో లాఠీ దెబ్బలు తింటాడు, నేనేదే పెడతా. అయ్యో సారు సారు సారు, తప్పైపోయింది, ఇడిచిపెట్టరాదే. ఈరోజు కథలో కష్టాల నుంచి పారిపోతే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఒక గ్రామంలో ఒక గాడిద చాకలి దగ్గర ఉండేది. ఆ గాడిద ప్రతిరోజు చెరువు దగ్గర నుండి ఇంటికి, ఇంటి నుండి చెరువు దగ్గరకు బరువైన బట్టల మూటలు మోస్తూ ఉండేది. మూటలు మోసి మోసి విసుగెత్తిన గాడిద ఒకరోజు స్వేచ్ఛగా బతకాలనుకుని ఆ చాకలి దగ్గర నుంచి పారిపోయి అడవిలోకి వెళ్ళింది. ఆ అడవిలో తనకు సరిపోయేంత గడ్డి కూడా దొరికింది. ఈ మూట ఆ మూట అని బరువు మోయించేవారు కూడా ఎవ్వరూ లేరు. ఇక ఇక్కడే హాయిగా ఉండిపోతా అని అనుకుంటూ సంతోషంగా గడ్డి మేస్తూ ఉంది. ఒకరోజు గాడిద అలా నిశ్చింతగా గడ్డి మేస్తున్న సమయంలో ఒక తోడేలు తన వైపు రావడం గమనించింది. భయపడ్డ గాడిద ఆలోచించడం మొదలుపెట్టింది. నేను ఇప్పుడు ఇక్కడ నుండి పారిపోకపోతే ఆ తోడేలు నన్ను చంపుకు తింటుంది అని అనుకుంది. ఉపాయం పన్నిన గాడిద తన వెనక కాళ్లతో కుంటుకుంటూ నడవడం ప్రారంభించింది. అప్పుడు తోడేలు అసలే గాడిద బుద్ధి లేనిది, అందులోనూ కుంటుకుంటూ నడుస్తోంది. ఇది నన్ను తప్పించుకుని ఎక్కడికి పోతుందిలే అని గాడిద దగ్గరకు వెళ్ళింది. ఏం రాబోయ్ కుంటుతున్నావైంది? ఏముంది, పరధ్యానంగా నడుస్తూ ఉంటే ఒక పెద్ద ముళ్ళ కంపలో నా వెనక కాలు వేసేశాను, ఒక పెద్ద ముళ్ళు నా కాళ్ళకి గుచ్చుకుంది. నిన్ను చూస్తూ ఉంటే బాగా ఆకలి మీదున్నట్టున్నావు, నన్ను తినే ఆలోచన నీకున్నట్టయితే ఆ ముళ్ళు తీసేసి తిను. ఏది చూద్దాం అని అనుకుంటూ తెలివి తక్కువ తోడేలు గాడిద వెనక వైపుగా వచ్చింది. గాడిద కాలు పైకెత్తి చూస్తూ ఉండగా
గాడిద దానికున్న బలం మొత్తం ఉపయోగించి తోడేలు మొహం మీద తన్నింది. ఆ దెబ్బకి తోడేలు పళ్ళు ఊడి కింద పడ్డాయి. గాడిద బుద్ధి తెచ్చుకుని ఈ అడవిలో దిక్కులేని చావు చావడం కంటే చాకలి వాడి మూటలు మోయడమే మేలనుకుని తిరిగి చాకలి వాడి దగ్గరికి వెళ్లిపోయింది. వచ్చినవా నా బంగారం. ఈ కథలో నీతేంటంటే ఎప్పుడూ కూడా కష్టాలొచ్చాయని పారిపోకూడదు, కష్టాలను కూడా ఇష్టంగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్లీ కలుసుకుందాం.